Hi friends, Titan SR channel swagatham. Manam simple method lo problems nu ela complete cheyalo manamu mana channel dwara vidyarthulaku andinchadam jarugutundi. Idi competition sambandhichi DSC and police constable SI itaritara jobulaku upayogakaranga untundi. Manam chesetuvanti ఈ యొక్క వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు మనము నిష్పత్తి అనుపాతం నుంచి ఒక్కొక్క మెథడ్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని మనము సింపుల్ మెథడ్లో అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రశ్నను చూసుకున్నట్లయితే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత అని అడిగారు. దీనికి మనము సమాధానం ఈ విధంగా చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది. తక్కువ సమయంలో మనము కాంపిటీషన్ ఫీల్డ్లో తక్కువ సమయంలోనే సమాధానం చేసే విధంగా ఉండాలి. కాబట్టి మనము సింపుల్ మెథడ్లో సమాధానం వచ్చేటట్లు చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, దీన్ని మనము క్రాస్ మల్టిపుల్ చేసినట్లయితే సమాధానాలు అనేటివి వస్తాయి. ఏబి ఈజ్ టు బీబీ బీసీ, ఈ విధంగా ఉంటుంది. 2:3, 4:5, రెండు 4×8, 3×4×12, 3×5×15. ఇది మనకు ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి యొక్క సమాధానం. 8:12:15. ఇది సమాధానం ఫ్రెండ్స్. నెక్స్ట్ తరువాతి ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, బి బి ఈజ్ ఈక్వల్ టు 5/7, సి అయితే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత అని అడిగారు. దీన్ని మనము ఏ బై బి, బి బై సిగా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2/3, కామా బి బై సి ఈజ్ ఈక్వల్ టు 5/7. అప్పుడు ఏమవుతుంది, 2:3, 5:7. దీన్ని క్రాస్ చేసుకున్నట్లయితే 2×10, 3×15, 3×21. ఇది సమాధానం వస్తుంది. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 10:15:21. సమాధానం అవుతుంది. మనము చేసుకునే ప్రాబ్లమ్స్ సింపుల్ మెథడ్లో సమాధానం అత్యంత తక్కువ సమయంలోనే సమాధానాలు వచ్చే విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2b, బి ఈజ్ ఈక్వల్ టు 3c అయినా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత అని అడిగారు. మనము ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. ఇక్కడ బి బి ఎంత ఉందని నాటికి అర్థము, బీకి ఎటువంటి వాల్యూ కనబరాలేదంటే బి ఇక్కడ దీనికంటే ముందు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని తీసుకోవాలా, లేదంటే బి ఈజ్ ఈక్వల్ టు 1గా భావించాలా. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 3, సికి ఇక్కడ బీకి ముందు ఏదైనా ఉంటే దానికి అంకెగా తీసుకోవాలా, సి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1గా తీసుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దాం, 2:1, 3:1, దీనికి సమాధానం 2×6, 3×1, 1×1. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 6:3:1. ఇది సమాధానం. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి యొక్క ఆన్సర్ 6:3:1. ఇక్కడ మరొక ప్రాబ్లం చూసుకున్నట్లయితే 2a ఈజ్ ఈక్వల్ టు 3b, 4b ఈజ్ ఈక్వల్ టు 5c అయినా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత అన్నారు. అప్పుడు మనం సమాధానం ఏం చేయాలా,
ఇంతకుముందే చెప్పాం ఇక్కడ ఏం అంకెలు లేదు కాబట్టి ఒకటి ఉంది అని భావించుకోవాలని. అంటే ఇక్కడ అంకెలు ఇచ్చారు, ఇక్కడ అంకెలు ఇవ్వలేదు, అంతే తేడా. అప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ బి ఎంత అనుకోవాలి? అప్పుడు ఇక్కడ ఏ కంటే ముందు ఉందంటే దీని యొక్క అంకె 2. ఇక్కడ 4b ఈజ్ ఈక్వల్ 5c అన్నాడు, దీనికి ఏమనుకోవాలా? బి ఈజ్ ఈక్వల్ టు 5, ఈ సి యొక్క విలువ 4, సి ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు మనకు వచ్చే సమాధానం ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత అన్నాడు. అప్పుడు 3:2, 5:4 ఈ విధంగా వేసుకొని సమాధానం చేసుకోవచ్చు. 3 5 5 2 10 4 2 8 ఇది ఏ ఇస్ టు బి ఇస్ టు సి యొక్క సమాధానం. 15:10:8 దీని యొక్క సమాధానం. తర్వాత మనం సింపుల్ మెథడ్ నుంచి హార్డ్ మెథడ్ వైపు ఒక్కో ప్రాబ్లమ్ను చేసుకుంటూ వెళ్తున్నాము. దీనిని గమనించగలరు, మనము ఒకే విషయానికి సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ చేసేదానికన్నా ఒక విషయంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి డెప్త్ను తీసుకుంటూ వెళ్తే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలను గ్రహించినట్లు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు? 2:3 a = 1/2 b, 3/4 b = 1/3 c అయినా a:b:c ఎంత అని అడిగినాడు. అప్పుడు మనము ఎలా చేయాలా? సింపుల్ మెథడ్ ఈ యొక్క దాన్ని మనము సింపుల్గా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మనము క్రాస్ మల్టిపుల్ చేయాలి. క్రాస్ మల్టిపుల్ చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 2 2 4 a = 3 1 3 3 b. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కామా 3 9 b = 4 1 4 4 c. ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఏ యొక్క విలువ 3, బి యొక్క విలువ 4. ఇక్కడ బి యొక్క విలువ 4, సి యొక్క విలువ 9. అప్పుడు ఏం చేస్తాము? a = 3 b = 4 b = 4 c = 9. ఇప్పుడు మనము 3:4 4:9 దీన్ని చేసినట్లయితే 3 4 12 4 4 16 9 4 36 9 4 36 ఇప్పుడు దీన్ని మనం కొట్టింపు చేసినట్లయితే సరైన సమాధానం వస్తుంది. 4 3 12 4 4 16 4 9 36 ఈ యొక్క a:b:c యొక్క సమాధానము 3:4:9. దీన్ని మనము సమాధానంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 2a = 3b = 4c అయినా a:b:c ఎంత అని అడిగాడు. దీన్ని మనము ఏ విధంగా చేయొచ్చు? సింపుల్, a/b = ఏమిచ్చినాడు? 3/2. చెప్పాను కదా ఇంతకుముందే a = 3 అని. ఇప్పుడు b = 2, అప్పుడు ఏమవుతుంది? 3/2 అవుతుంది, కామా b/c. దీనికి ఏం చేసుకోవాలా? b = 4 c = 3. దీన్ని చేసుకున్నట్లయితే 3:2 4:3 3 4 12 2 4 8 3 2 6. దీన్ని కొట్టింపు చేస్తే మనకు a:b:c అనే విలువ వస్తుంది.
రెండు మూల ఆరు, రెండు నాలుగు ఎనిమిది, రెండు ఆరుల పన్నెండు. ఏ ఇష్టు బి ఇష్టు సి ఎంత? ఆరు ఇష్టు నాలుగు ఇష్టు మూడు. ఇది దీని యొక్క సమాధానం. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్. మనము ప్రాబ్లమ్స్లో వాటి యొక్క తేడాను గమనిస్తూ మనం వాటి సమాధానాలు చేస్తూ పోతున్నాము. ఇవి చాలామంది తెలిసే ఉంటాయి, కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ మనకు తక్కువ సమయంలో సమాధానాలు చేసే విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y ఈజ్ ఈక్వల్ టు 5z అయినా ఎక్స్వై జెడ్ ఎంత? ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు, వైకి ఇక్కడ ఏం లేదంటే ఒకటి ఉందనుకోవాలా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు ఏం లేదంటే 1. నెక్స్ట్ ఏమనుకోవాలా? వై ఈజ్ ఈక్వల్ టు 5, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? 3:1, 5:3 ఈ విధంగా ఉంటుంది. 3 5 15, 1 5 5, 3 1 3. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ యొక్క ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఎక్స్ ఈస్టు వై ఈస్టు జెడ్ ఎంత అన్నాడు, అంటే 15:5:3 దీని యొక్క సమాధానం ఇది 15:5:3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే a/2 b/3 c/5 అని ఇచ్చాడు. దీన్ని మనం ఎట్లా చేయాలా? అయినా a:b:c ఎంత అన్నాడు. దీన్ని చూసుకున్నట్లయితే నేరుగా దీని ఎటువంటి మాడిఫికేషన్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఎప్పుడన్నా కానీ ప్రశ్న వచ్చిందంటే a/2 b/3 c/5 ఇది డైరెక్ట్ ఆన్సర్. అయినా a:b:c ఎంత అన్నాడు, 2:3:5 అంతే. దీంట్లో ఎటువంటి మార్పు చేయాల్సిన పని లేదు. ఎప్పుడైనా చూసుకోండి a/b = b/c = c/5 అంటే సమానంగా ఉన్నాయి, దీంట్లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు అని మనకు వచ్చే ప్రశ్నలోనే సమాధానం తెలిసిపోతుంది. కాబట్టి మనము నేరుగా 2:3:5 a:b:c యొక్క సమాధానం 2:3:5. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే a:b = 2:3 b:c = 4:5 c:d = 3:2 అయినా a:b:c:d ఎంత అంటే దీనికి ఇంకొక లెటర్ యాడ్ చేశాడు, అంటే డి అంటే 4 4 తీసుకొని వీటి యొక్క a:b:c:d యొక్క సమాధానం అడగమన్నాడు. ఇంతకుముందు మనం a:b:c వరకే చేశాము, ఈ యొక్క ప్రశ్నలో ఇంకొక లెటర్ యాడ్ అయింది, దాన్ని మనం ఏ విధంగా చేయాలి అని మనము అంటే ప్రశ్న యొక్క హార్డును పెంచుకుంటూ మెల్లగా మనము సబ్జెక్టును పూర్తిగా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మనము ఒక విషయాన్ని ప్రారంభించిన తర్వాత దాని యొక్క పూర్తి సమాచారాన్ని అందించినప్పుడే మనం చేసే వీడియోలకు అర్థం ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క వీడియోలలో మనము కంటిన్యూషన్ అనేది ఫాలో అవుతుంది. ఇక ఇంతకుముందు మనము కొద్దిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రారంభించి తర్వాత కొద్ది రోజులు అనివార్య కారణాల వల్ల ఆపేయడం జరిగింది. అయితే ఇక కొనసాగింపుగా వస్తూ ఉంటాయి వీడియోలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క సమాధానం చూద్దాము. a:b b:c c:d ఎంత అన్నాడు. అప్పుడు సేమ్ క్రాస్ ఎట్లా చేయాలనేది సేమ్ 2:3 4:5 3:2 ఇప్పుడు ఏం చేద్దాం? 2 4 8 8 3
24. మూడు నాలుగు 12, 12 వల్ల 36. నెక్స్ట్ మూడవది ఏమడుగుతున్నాడు? 3 5 15, 15 వల్ల 45. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 3 5 15, 15 వల్ల 30. దీన్ని ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఏ బిసి ఈజ్ టు అంటే ఇంటూ మార్క్ వేసుకోవాలి. ఏ ఇంటూ బి ఇంటూ సి అని అర్థం అది. నెక్స్ట్ బిబిసి, నెక్స్ట్ బిసిసి ఈజ్ టు, నెక్స్ట్ బిసిడి. ఈ విధంగా సమాధానాలు మనం మల్టిప్లికేషన్ చేసుకునేప్పుడు ఈ విధంగా వస్తుంది. ఏబిసి ఈజ్ టు బీబీసి ఈజ్ టు బీసీసి ఈజ్ టు బీసీడి. ఈ విధంగా మనము క్రాస్ చేసుకునేప్పుడు సమాధానం మనకు వస్తుంది. దీని ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. దీని యొక్క సమాధానం 24:36:45:30. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కొనసాగుతుంది.